नमस्ते वेलकम टू एवं टीवी न्यूज ना पेर लक्ष्मीनाग इक डिटेल्स चूस्ते तिरुपति जिल्ला वेंकटगिरिलो वैएसआर कांग्रेस पार्टी प्लेनरी समावेशानिकी प्रणालिक सर्वं सिद्धं चेसामनी एमएलए आनम रामनारायण रेड्डी वेल्लडिंचारु तेलुगु गंगा अतिथि गृहंलो आयन मीडिया समावेशं निर्वहिंचारु तिरुपति जिल्ला अध्यक्षुडु चेवरेट्टी भास्कर रेड्डी सारथ्यंलो प्लेनरी समावेशं जरुगुतुंदन्नारु आयन ప్లేనరీ సమావేశంలో 95% ఇచ్చిన పథకాలు నెరవేర్చిన హామీల గురించి చర్చించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆనం వివరించారు. ఈ సమావేశంలో పురాధ్యక్షురాలు నక్క భానుప్రియ, వైస్ చైర్మన్లు శేతరాశి బాలయ్య, ఉమామహేశ్వరి, గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద, కౌన్సిలర్లు కందాటి కళ్యాణి, పూజారి లక్ష్మి, విజయలక్ష్మి, బాలాయపల్లి మండలం ఎంపీపీ గుడూరు భాస్కర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్ కోటేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. సమావేశాన్ని నియోజకవర్గ స్థాయిలో జరపడానికి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క నిర్ణయం మేరకు మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరినీ కూడా నేను కోరుకునేది అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి ప్లేనరీ సమావేశాలకి మీరు కూడా ఆహ్వానితులు. మీరు కూడా రండి, తప్పకుండా మీరందరూ వచ్చి వీక్షించి సమావేశంలో వచ్చేటువంటి చర్చలు ఏ విధంగా సాగుతున్నాయనే విషయాన్ని ప్రజలకి తెలపడంలో మీ వంతు పాత్ర మీరు కూడా పోషించి ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాలని ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో మీ అందరి సహకారం కూడా ఉండాలి. మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశానికి రావాలని కోరుకుంటా ఉన్నాను. వచ్చి జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజల మధ్య ఉంచినప్పుడు చర్చల ఫలితాలు విజయవంతమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలకి ఇది అనుకూలమైన సంకేతంగా ఉంటుందనేది మా అందరి ఆలోచన. కాబట్టి దీనికి ఏర్పాట్లు చేయడానికి మండలాల్లో మండల నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే కార్యక్రమం అంతా కూడా ఎంతైతే జరుగుతామని అలాగే పట్టణంలో ఈ సమావేశం జరిగేటువంటి అనేటువంటి కలపుతో దీన్ని పెద్ద ఎత్తున ఇవాళ అందరి ఆలోచనలతో చేస్తూ ఉన్నాం. దీనికి పెద్దలందరినీ ఆహ్వానించాం. మన మాజీ శాసనసభ్యులు ఎస్విబిఎస్ చైర్మన్ అయినటువంటి శ్రీ సాయికృష్ణ యాచేందర్ గారిని కూడా మాజీ శాసనసభ్యులు వారిని కూడా ముఖ్య అతిథిగా రమ్మని కోరాం. వారు కూడా వస్తామని చెప్పారు. ఈ అందరి సమక్షంలో ఈ సమావేశం ముందుకు సాగుతుంది. సమావేశాన్ని కడప జిల్లా బద్వేలు మండలం తిప్పనపల్లి గ్రామ పంచాయతీలో సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, శాసనసభ్యురాలు డాక్టర్ సుధా ప్రారంభించారు. ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయికృష్ణ, మండల అధ్యక్షురాలు బీజువేముల రమణమ్మ, జడ్పీటీసీ సభ్యులు వంకెల చిన్నపోలరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు వంకెల పెద్దపోలరెడ్డి, బోడపాడు రామసుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం కొంచెం పైకి ఎక్కండి, కొంచెం పైకి ఎక్కండి, కొంచెం పైకి ఎక్కలేదు మేడం, పైకి ఎక్కండి మేడం, లాభం కాదు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు ప్రభుత్వ గృహ లేఅవుట్ను కలెక్టర్ పి రంజిత్ బాషా సందర్శించారు.
ఇప్పటి వరకు నిర్మించిన ఇళ్ల నిర్మాణాల గురించి అధికారులను ఆరా తీశారు. లేఅవుట్లో కల్పించిన వసతులను పరిశీలించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి అందుతున్న వసతుల గురించి విచారించారు. గొడ్లవల్లేరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్లతో భూ రీసర్వేపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ నెలలోపు మండలంలో భూ రీసర్వే పూర్తి అయ్యేలా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం విజిట్ చేయడం జరిగింది. గుడ్లవల్లేరు మండలంలో గుడ్లవల్లేరు హౌసింగ్ లేఅవుట్ని విజిట్ చేశాం. సో దాదాపు 1000 దాకా హౌసెస్ని ఒక 6 విలేజ్ బెనిఫిషియర్స్ తీసుకోవడం జరిగింది. లేఅవుట్లో దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే వాటరు, ఎలక్ట్రిసిటీ, అప్రోచ్ రోడ్స్ కూడా బాగానే వేశారు. సో పికప్ కూడా ప్రోగ్రెస్ కూడా బాగానే ఉంది. ఒక 30% దాకా ఆల్రెడీ బిఎల్ అండ్ అబోవ్ వచ్చాయి. సో రిమైనింగ్ ఒక 600 దాకా హౌసెస్ని కట్టుకోవాల్సింది. సో లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్కి, ఎంపీడీఓకి అండ్ ఏఈ హౌసింగ్కి, ఎన్ని రెస్పాన్సిబిలిటీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది స్పీడప్ చేయాలి ఇంకా. సో 600 ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టుకోవాలి. సో అలాగే ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, హౌసింగ్ ప్రోగ్రామ్లో దాదాపు 180,000 దాకా, అంటే ఇంక్లూడింగ్ శాండ్, మెటీరియల్ అలాగే స్టీల్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా వీటన్నింటినీ కట్టుకోవాలి, శాంక్షన్స్ అన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది తొందరగా. సో మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది మనకి, జరిగింది దాదాపు గుడ్లవల్లేరులో ఇప్పుడు హైయెస్ట్గా చేసింది ఇక్కడే చేస్తారు. కాల విలేజ్ శాంక్షన్ ఇక్కడే కంప్లీట్ అయ్యారు. ఇంకా కథ ఎక్కువ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 17 విలేజెస్ కూడా రీసెంట్గా గ్రౌండ్ రూటింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్ సిచ్యువేషన్స్ ఒకసారి చూసాం. సో ఇక్కడ పెద్ద విలేజెస్ ఉన్నాయి, ఇక్కడ 4000, 3000 ఎకరాల దాకా విలేజెస్ ఉన్నాయి. సో అన్నీ కూడా సెప్టెంబర్ నాటికి, సెప్టెంబర్ 15 కంతా అన్నీ కంప్లీట్ చేసినట్టుగా యాక్షన్ ప్లాన్ చేసుకోవడానికి తహసీల్దార్కి ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే స్పెషల్ టీమ్స్ని కూడా ఫామ్ చేశాం, రీసర్వేకి చేసి వాళ్ళు కూడా ఈ వర్క్లో పార్టిసిపేట్ చేయాల్సింది, ఇన్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రీసర్వే కూడా సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేసి నెక్స్ట్ ఆటోబుల్ సీఎం గారు 2nd రోజు ఈ కొత్త పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు తహసీల్దార్స్కి, మిగతా సర్వే స్టాఫ్ అందరికి కూడా ఇన్సెప్షన్స్ ఇవ్వడం. లేదు, అంటే రీసర్వే చేసిన తర్వాత మళ్ళీ కొత్త బుక్స్ వస్తాయి కదా, కొత్త పాస్ బుక్స్, కొత్త పట్టాలు ఉంటాయి కదా. సో అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్టోబర్ 2nd రోజు ప్రోగ్రామ్ అన్నారు. సో దానికి సంబంధించి సెప్టెంబర్ 15 లోపు అన్ని కంప్లీట్ చేసుకుంటే ఫర్దర్గా. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హోలిగుంద మండలం MD హళ్ళి గ్రామంలో స్కూల్ హెడ్ మాస్టర్ గాదిలింగ, టీచర్ మునెమ్మ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిని ఘనంగా సన్మానించారు. అనంతరం హెడ్ మాస్టర్ గాదిలింగం మాట్లాడుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్ పుష్పలత, వైసీపీ సీనియర్ నాయకులు ఎం మల్లికార్జున రెడ్డి, కురువ తిక్కన్న, శంకర్, లక్ష్మణ కురువ, రంగస్వామి, శరణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో చాలా బాగా సాగు చేయడం, తండ్రి తల్లి తర్వాత గురువే, టీచరే మన తల్లిదండ్రులకు పిల్లలు కానీ దయవుతుంది. అలాంటి మాస్టర్ గారు ఈరోజు రాజుమారంటే మన అందరి పిల్లలకి చాలా బాధాకరం. మేము కానీ ఎప్పుడైనా గురికి వచ్చినా ఏమొచ్చినా ఆప్యాయతంగా పలకరించే మనిషి, అలాంటి వ్యక్తిని మేము ట్రాన్స్ఫర్ అవ్వడం, ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగస్తులకి అది సాధ్యం, వేరే చోట పోవడం రావడం అది సాధ్యము. మన పిల్లల తరఫున అందరికీ సంతోషంగా సార్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 80-90 జాబ్ వచ్చినప్పటికి ఏ రోజు కూడా నేను లేట్గా పోయింది లేదు ఇక్కడ, ఏదో విధి విధిశాత్ ఎప్పుడైనా ఒకసారి పోయిండొచ్చు, కానీ మ్యాక్సిమం అంటూ ఎక్కడ దేవుదేవుని ఆరోగ్యం కూడా బాగుంది కాబట్టి ఏ రోజు కూడా మెడికల్ లీవ్ కూడా పెట్టలేదు ఇంతవరకు. ఇప్పుడు సంవత్సరం పెట్టుకుని కూడా ఉన్నాయి మెడికల్ లీవ్స్ ఉన్నవన్నీ, 33 ఏళ్లకు దాదాపుగా 640 సెలవులు ఉన్నాయి, కానీ నేను పెట్టాను. ఎందుకంటే ఆరోగ్యం బాగుంది, భగవంతుడు బాగుంచాడు. ఎట్లా అంటే మనం బుద్ధి. విజయనగరం జిల్లా గజపతి నగరం స్థానిక
సమావేశ భవనంలో ఆర్ఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. విజయనగరం వెంకట పద్మ హాస్పిటల్కి చెందిన డాక్టర్ వెంకటేశ్వరరావు ఆర్ఎంపీలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు గ్రామీణ వైద్యులు చర్యలు తీసుకోవాలని, వారికి తమ సహాయ సహకారాలు అందజేస్తామని డాక్టర్ వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. గ్రామీణ వైద్యులు నిరుపేదలను గుర్తించి తమ వద్దకు తీసుకుని వస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ అవగాహన సదస్సులో గజపతి నగరం నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు. కోవిడ్ యొక్క నాకు దానివల్ల మనం ఇబ్బంది పడ్డాం, కానీ ప్రపంచం అంతా కూడా 2 సంవత్సరాలు మనం తెలియకుండానే పోలేదు. అంటే పద్మ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామీణ వైద్యులందరికీ కూడాను ఒక అవగాహన సదస్సును మనం ప్రారంభించాము. ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికీ కూడా మన భారతదేశంలో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల మరణాలు శాతము, అలాగే నెలలోపు పుట్టిన పిల్లల యొక్క మరణాల శాతము ఇప్పటికీ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని సింగిల్ డిజిట్ తీసుకురావాలనుకుంటే మనకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల యొక్క వాళ్ళ యొక్క జబ్బులని వేరంగా ఐడెంటిఫై చేసి, ఆ ఐడెంటిఫై చేసిన జబ్బుల్ని వేరంగా మన జబ్బుకు వైద్యం చేసుకొని, ఒకవేళ ఇన్ కేసు కానీ ఎమర్జెన్సీగా ఉంటే దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్స్ వాటికి కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా రికగ్నైజ్ చేయాలి, 5 సంవత్సరాలలోపు పిల్లలకి నిజంగా జబ్బు వస్తే ఎలా రికగ్నైజ్ చేయాలని దాని గురించి ఈరోజు మన అవగాహన సదస్సు మనం పెట్టాము. రెండోది ఏంటంటే, జెన్యున్గా పూర్గా ఎవరైతే ఉంటారో విలేజెస్లో, ఈ గ్రామీణ వైద్యులు ప్రతి ఇంటి దగ్గరికి వాళ్ళకి పరిచయం ఉంటుంది. కాబట్టి జెన్యున్ పూర్ ఉన్న వాళ్ళకి మన హాస్పిటల్లో మెడిసిన్స్ అండ్ టెస్టులు కాకుండా మిగతా సర్వీస్ అన్నీ కూడా ఫ్రీగా చేసి పెడతామని కూడా మేము వెంకట పద్మ ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా చేసి పెడతామని చెప్తాము. అలాగే వీళ్ళ కుటుంబాలు, గ్రామీణ వైద్యం చేస్తున్న ఈ టీఎంపీ ఆర్ఎంపీ డాక్టర్స్కి కూడా మనం వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఏదైనా అవకాశం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ వాళ్ళకి కన్సెషన్ రేట్స్లో చేయడానికి కూడా ఉద్దేశంతో వాళ్ళకు కార్డు ఇస్తామని మనం కూడా ఇప్పుడు వెంకట పద్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి మాట్లాడడం జరిగింది. సో అట్ ది ఎండ్ వాళ్ళు మేము కలిపి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలని ఆశిస్తుంది. లక్ష్మీనారాయణ వెంటర్ దద్దరాజారు కొండపల్లి మండలాల ఆర్ఎంపీ బిఎంపీ సోదరులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర వెంకట పద్మ హాస్పిటల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. అంటే వర్షాకాల వ్యాధులపై డాక్టర్ గారు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్ పీపుల్స్కి ఎవరికైనా సరే మన డాక్టర్ గారు సర్వీస్ చేద్దామని చెప్పారు. తర్వాత 5 సంవత్సరాలలోపు మరణాలని అరికడదాము, మీ మా యొక్క సంయుక్త ఆధ్వర్యంలో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల మరణాలని అరికడదామని డాక్టర్ గారు సభాముఖంగా తెలియజేశారు. మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఒక జూనియర్ కాలేజీ ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తమ కళాశాల బైపీసీ విద్యార్థిని మరిచర్ల హితశ్రీ 440 మార్కులకు 434 మార్కులు సాధించిందని జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో విద్యార్థిని రాగోలు పల్లవి 470 మార్కులకు 463 మార్కులు సాధించిందన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో హర్షిత 1000 మార్కులకు 977, సెకండ్ ఇయర్ బైపీసీ కోమటి శ్రీజ 971 మార్కులు సాధించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదే ఈ టౌన్లో వచ్చే పిల్ల కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు స్టేట్ తరుణ్ రావడం అనేది అంత ఆశామాషి విషయం అయితే కాదు. దయచేసి ఇది హైలైట్ చేయండి. పిల్ల కోసం, తల్లిదండ్రుల కోసం మాకు ఎలాగా రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు ఎలాగో మాకు అభిమానిస్తారు కాబట్టి కొంచెం అది హైలైట్ చేస్తాను, మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకి మరియు కొంత మిత్ర పత్రికా మిత్ర సిబ్బందికి మా యొక్క ధన్యవాదాలు. ఈ కాలేజ్ అనేది 2018లో స్థాపించినప్పుడు మిగతా కాలేజీల మాదిరిగానే ఓన్లీ ఇంటర్మీడియట్ అనుకుని పెట్టడం జరిగింది. అయితే 2020 తర్వాత కరోనా వలన ఇక్కడుండే తల్లిదండ్రులు ఎంతో బాధపడి కష్టకాలంలో కార్పొరేట్ కళాశాలలకి వెళ్ళాలంటే ఐఐటి అండ్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ కోచింగ్లో అంతంత దూరం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా
కార్పొరేట్ లీడ్గా ఇక్కడ ఇటువంటి కోచింగ్ అనేది ఇవ్వడం కోసం మొట్టమొదటిసారిగా 2025 మన ఆర్కేసార్ ఫిజిక్స్ ఐఐటి ఫ్యాకల్టీ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ప్రిన్సిపల్గా చేసిన అనుభవం మరియు అలాగే మెయిన్స్ అంటే నీట్ మెయిన్స్ అంటే మెయిన్స్ అటెండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్పొరేట్లో అత్యధిక ఫీజు కట్టి అక్కడ మన పిల్లలు చదివిస్తుంటాం అటువంటి సెక్షన్స్ చెప్పిన సార్ మనకి ఇక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉండడం తనతో పాటుగా అక్కడ కార్పొరేట్లో పనిచేసినటువంటి లెక్చరర్స్ అందరినీ కూడా ఈ పాలోదీపురం పట్టణంలో తీసుకురావడం జరిగింది. మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ బైపాస్ రోడ్డు సమీపంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 80 లీటర్ల నాటుసారాను సీజ్ చేయడం జరిగిందన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి రామారావు, స్టేట్ ఇంటెలిజెన్స్ సిబ్బంది కృష్ణప్రసాద్, శ్రీధర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని బెస్త కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలోని రాజుర గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం గ్రామాభివృద్ధి కమిటీకి డబ్బులు చెల్లించడంతో పాటు తాము నిర్ణయించిన ధరలకు చేపలను విక్రయించాలని ఆంక్షలు విధించారు. తమ మాట వినడం లేదని, చెరువు కట్ట తవ్వించారని వీరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఒకరినొకరు పరస్పరం సహకరించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని గ్రామ కమిటీ వారికి సూచించారు. అయితే మూడు రోజుల నుండి మత్స్యకారుల కుటుంబాల వారిని కుల బహిష్కరణ చేశారని వారు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ ఎస్ఐలకు వినతి పత్రాన్ని అందజేశారు. సర్పంచ్ వీడిసిడి కమిటీ స్వార్థ రాజకీయాల కోసం తమ కుటుంబాలను వేధిస్తున్నారని బెస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజుర గ్రామం లోకేశ్వర మండలం నిర్మల్ జిల్లా. మా ఊర్లో ఏం జరిగిందంటే కుల బహిష్కరణ చేసినారు మా భూమిలో ఉందని. ఇట్లా సంవత్సరంన్నర నుండి ఇట్లా పీడిస్తున్నారు గ్రామస్తులు, వీడిసి సర్పంచులు అందరు కలిసి ఇదంతా కలిసి ఇట్లా పీడిస్తున్నారు. రీసెంట్లీ ఒక 2-3 రోజుల కింద మాకు కుల బహిష్కరణ చేసినారు. మేము నార్మల్గా షాపులకు పోయి కిరాణా సామాన్ తీసుకుందామని చెప్పేసి అడిగితే సండే రోజు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చిండ్రు. అయితే మా ఒక మనిషి ఏంటంటే ఇట్లా ముళ్ళ చేస్తూ ఉంటారు కదా, ఆ ముళ్ళేసే మనిషికి ఫోన్ చేస్తే ఆయన కోడి కొయ్యమంటే కొయ్య అన్నాడు. వేరే వాళ్ళది కురుమూల వాళ్ళది ఇంకా వేరే క్యాండిడేట్లది వేరే క్యాస్ట్ వాళ్ళది కోసిండు. మాది ఎందుకు కొయ్యమంటే నాకు తెలియదు, మాకు కొయ్యొద్దని చెప్పిండు, కొయ్యొద్దని వాళ్ళు చెప్పిండు, మేము కొయ్యమని చెప్పేసి మాట్లాడిండు. అట్నే ట్యాబ్లెట్ల కోసమని మెడికల్ పోయితే మెడికల్ సుఖ అట్నే ఇయ్యలేరు, కంపెనీల సుఖ లేడీస్ బీడీలు ఎంచుకోలేరు, మళ్ళీ ప్లేసెస్ దుకాణాలు వచ్చేసి సామాన్ అడిగితే సామాన్ ఇయ్యలేరు, ఏది అడిగినా ఏది లేదు. చాయ్ హోటల్లో అయితే పిల్లలు పొద్దుగా పాలు బిస్కెట్లు ఏందైతే అందరికి తెలుసు, పిల్లలు ఆడపిల్లలు చిన్న పిల్లలు చిన్న పిల్లలకు బిస్కెట్ దొరకకొచ్చింది, ఒక చాక్లెట్ దొరకకొచ్చింది. స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్తే స్కూల్ సుఖ చిన్న పిల్లలకు సుఖ, వాళ్ళకు బయకట్ ఉన్నది అట్లా ఇట్లా అని చెప్పేసి పిల్లల సుఖ మాట్లాడుకునే స్థితిలో లేరు, మాట్లాడతలేరు వాళ్ళ పిల్లల సుఖ, వాళ్ళ దోస్తుల సుఖ, వాళ్ళ ఫ్రెండ్స్ సుఖ వాళ్ళకి మాట్లాడతలేరు. పిల్లలు వచ్చేసి పెన్సిల్కో రబ్బర్కో షాపులకు అయితే సుఖ, అవి సుఖ ఇస్తలేరు షాపులల్లో. ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు మా వీడిసి సభ్యులు ప్లస్ సర్పంచ్ వీళ్ళంతా. పశువులను సుఖ కొట్టుకపోయే వాళ్ళు సుఖ, వాళ్ళు కాపు బలకాపాల సుఖ వాళ్ళ సుఖ కొట్టుకపోతలేరు, అద్దని చెప్పిండట వాళ్ళకు విషయం పెట్టేసి పోయిండు.
ఇట్లాంటి విషయాలు అన్ని విధాలుగా నడిపిస్తున్నారు సార్. అన్ని విధాలుగా బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేసినందుకు అందరు ఎమరో చేయడం గానీ అందరూ అలా అనుచరులందరికీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మనసులోనే మనం కఠినమైన చర్య తీసుకునాలా. మాకు కఠినమైన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెదకడుగురు మండలం కల్లుకుంట గ్రామంలో అంగన్వాడీ ప్రీ స్కూల్ను ఆర్టీఓ జి రామకృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, బాలామృతం, గుడ్డు, చిక్కీ పంపిణీపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆర్టీఓ చిన్నారులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ విజయభాస్కర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నీకు ఎవరికి నీకు రావురా ఎవరికి తమ్ముడా విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం జైతి గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజన్న ద్వారా పాల్గొన్నారు. ఆయన గడప గడపకు వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సంజయనాయుడు, వైఎస్ ఎంపీపీలు సారికి ఈశ్వరరావు, పొట్టంగి దుర్గా, గ్రామ సర్పంచి వెరువీరు నాయుడు, దేవస్థానం చైర్మన్ గేదల సత్యనాయుడు, స్థానిక వైసీపీ నాయకులు లంక రత్నాకర్, బాయప్పారావు, సిరిశెట్టి నారాయణరావు, ఎంపీడీఓ భానుమూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం కార్యక్రమం చేపట్టారు. అదే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా లేని కార్యక్రమం ఇది. అందుకే వినూత్నమైనదని చెప్పాను. దీనివల్ల ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా వారికి అందుతున్నవే లేదా, అందకపోతే కారణాలు ఏంటి, ఇంకేమైనా సమస్యలు ఉన్నవే, అవి తెలుసుకొని మళ్ళీ ప్రభుత్వానికి తెలియజెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రతి ప్రజాప్రతినిధి కూడా గడపడుపుకి వెళ్తున్నాం. అది పంచాయతీ మెంబర్ కావచ్చు, పార్లమెంటు మెంబర్ కావచ్చు, మంత్రి కావచ్చు. అదేవిధంగా ఈరోజు మనం మెంటా విజయనగరం జిల్లాలో మెంటాడ మండలం అనే జైతి గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అడుగుతున్నాం, మనకు ఇప్పుడే ఈ తల్లికి 99,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిందని చెప్పింది. పెన్షన్తో పాటు ఇతర పథకాలు కూడా అనమాట. అతను నెల నెల వస్తుందో లేదో తెలుసుకుంటున్నాం. కొంతమంది పెన్షన్లు రాలేదని చెప్పారు, దానికి కారణాలు తెలుసుకుంటే అది తప్పులను కరెక్ట్ చేశారు. మా అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా వచ్చే నెల కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి. అలాగే ఇల్లు గురించి చెప్తున్నారు, ఆ ఇల్లు మంజూరైనవి మంజూరైనవి చెప్తున్నాం, మంజూరు కానీ మళ్ళీ రాసుకొని ఇల్లు వచ్చేటట్టు మళ్ళీ. కామారెడ్డిలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ శారదామాతా దేవాలయంలో శ్రీ నవగ్రహ నూతన దేవాలయ మూర్తి స్థిర ప్రతిష్ఠ మహోత్సవం 3 రోజుల పాటు ఘనంగా జరిగే ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. వేద పండితులు శ్రీ గంగవరం నారాయణ శర్మ, శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 3 రోజులు జరిగే నూతన దేవాలయ మూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామరెడ్డి, కోశాధికారి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు పెంటయ్య, సభ్యులు రాజ్ గంభీర్రావు, సందీప్, రమేష్, లింగం, నర్సగౌడ్, శ్రీనివాస్, మహిళా బృందం కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి క్షేత్రాలకు నిలయమైనటువంటిది అటువంటిది కామారెడ్డి పట్టణంలో మరి అగ్రగామిగా అభయాంజనేయ విద్యాగణపతి ఆదిశంకరాచార్య శారదా మహాక్షేత్రంలో
అద్భుతంగా నవగోపుర అపురూప నవగ్రహ మహాక్షేత్రము చక్కగా నిర్మాణం జరిగి భక్తులందరి సహాయ సహకారములతో జరిగి ఈ మూడు రోజులు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరమ పూజ్యులు శ్రీ 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 తొగుట రంగంపేట మాధవానంద సరస్వతి స్వామి వారి కరకమలముల చేత ఈ యంత్ర ప్రతిష్టా మహోత్సవము అద్భుతంగా జరగబోతుంది. రేపు దశమి రేవతి నక్షత్రయుక్త లగ్నంలో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అపురూపంగా మన భారతదేశంలోనే విఖ్యాతిగాంచబడిన ఈ నవగ్రహ మహాక్షేత్రమును భక్తులందరూ కూడా ఇప్పటికే వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. కనుక భక్తుల ఆస్తికులైన భక్తులందరూ కూడా ప్రతిరోజు ప్రతి శనివారం నాడు ఇక్కడికి వచ్చి నవగ్రహ మహాక్షేత్రములను దర్శించి 9 ప్రదక్షిణాలు చేసి శనైశ్వరుడికి తైలాభిషేకము ఇతర దేవ గ్రహాలకన్నిటికీ కూడా చక్కగా పూజా కార్యక్రమాలను చేస్తూ తమ తమ గ్రహబాధలన్నీ తొలగించుకుని ఆనంద సుఖాలను పొందాలని కోరుకుంటున్నాం. ఎవరికైనా వివాహార్థులుంటే గనక రవిబాధలు తర్వాత రవిబలము సూర్యబలం అంటారు. అదేవిధంగా గురుబలము లేకపోతే బృహస్పతి బలం ఇక్కడ పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా కుజగ్రహానికి కేతు రాహుకేతువులకు విశేషంగా సూర్యుడికి ఆరోగ్యం కొరకు ఇట్లా సమస్త దేవతలకందరికీ కూడా పూజా కార్యక్రమాలను చేసుకోవచ్చు. స్వస్తి శుభమస్తు మంగళమస్తు. మహాగణపతి పూజా కార్యక్రమంతో మొదటి రోజు ప్రారంభమై చక్కగా ఆవాహిత దేవతా పూజలు యజ్ఞము దాని తర్వాత మహాగణపతి హోమము తర్వాత జలాధివాసము మొదలైన కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఇక్కడ అద్భుతంగా కార్యక్రమంలో ప్రత్యేకంగా దేవతల అభిషేకము దాని తర్వాత ధాన్యాధివాసము శియాధివాస కార్యక్రమాలు దానితో పాటు 108 మంది జంటల చేత హోమ కార్యక్రమము మొదలైనవి జరిగినాయి. రేపు 9:05 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట ఉంటుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమం కూడా 3 రోజులు వరుసగా జరుగుతుంది. వేలాది మంది ఈ అన్నదానంలో పాల్గొని ఆనందాలను పొందాలని ఆ గ్రహ దేవతల యొక్క అనుగ్రహాలు స్థాన దేవతలైన అభయాంజనేయ స్వామి శారద విద్యాగణపతి ఆదిశంకరుల గురువర్యుల అనుగ్రహాలు కలగాలని శుభాశీస్సులు అందజేస్తూ. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీ లక్కుంటలో ఎంపీపీ అక్కసాని భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు నల్లపాల జ్ఞానప్రసన్న, చంద్రరెడ్డి యాదవ్, వైస్ ఎంపీపీ కొమ్మిరి ఈశ్వరమ్మ, ఎంపీడీఓ లక్ష్మీపతి, తహసీల్దార్ వెంకట్రాయలు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున 334,399 రూపాయలు ఇచ్చినాం. కట్టుకోవాలి కదా, కట్టేస్తాము. 75,000 ఇచ్చినాం. మర్చిపోయావేమో ఈ అకౌంట్ దగ్గర. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పొంగనూరు మండలంలో గత 6 రోజులుగా ఏసూరైతేనేమి, మోదుగులపల్లి, ఎంసీపల్లి, రాగానపల్లి పంచాయతీలన్నీ కూడా మేము గడప గడపకు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా అందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ గడప గడప కూడా తిరగడం జరిగింది. మేమంతా ఊర్లోకి పోతా ఉంటే చాలా సంతోషంగా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకు వచ్చి యోగక్షేమాలు కానీ అందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అడుగుతున్నటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉంటుందంటే అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అమలు జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ గడపకు వెళ్ళినా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తరఫున అందినటువంటి ఘనత కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి జరుగుతుంది. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఈ రాగానపల్లి గ్రామం అయితే ముందు ఏ పల్లికి పోవాలన్నా కూడా దారి ఉండేది కాదు. అలాగే ఏ పల్లెలో కానీ సిసి రోడ్లు కానీ ఏవి ఉండేది కాదు. ఒక షుగర్ ఫ్యాక్టరీ రోడ్డు మాత్రం ఉండేది. కానీ ఈరోజు ఈ రాగానిపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఊర్లకు అన్నిటికీ కూడా
తార్ రోడ్లైతేనేమి, సీసు రోడ్లైతేనేమి, కనెక్టివిటీ రోడ్లు కూడా ఒక రోడ్ నుంచి ఒక రోడ్ షార్ట్ కట్లో కనెక్టివిటీ రోడ్లు కూడా ఈరోజు అన్నీ కూడా మన ప్రభుత్వం ద్వారా మన రాష్ట్ర మంత్రి రామచంద్రారెడ్డి గారి ద్వారా అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తొలి వార్షిక వేడుకలు మేడ్చల్ జిల్లా ఉప్పల్ ఎస్వీఎం గ్రౌండ్స్లో చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ వెంచర్ సురక్ష ఎంక్లేవ్ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అన్ని వసతులతో తమ వెంచర్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు ఆయన. ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MD వినూతన్ రెడ్డి, డైరెక్టర్స్ ఆనందరెడ్డి, రవీందర్ రెడ్డి, కుమార్, హరీష్, సుధాకర్ చారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి చైర్మన్ సార్ అందరికీ ఇప్పుడు నేను ఫెయిల్ సార్ అందరికీ ఇప్పుడు నేను ఫెయిల్ చేసిన పార్టీకే మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా సక్సెస్ఫుల్గా 7 వెంచర్ కంప్లీట్ చేసుకొని 8వ వెంచర్గా తారామతి పేట దగ్గర ORR ఎగ్జిట్ నెంబర్ 10 లాంచింగ్ చేసుకోవడం జరిగింది. ఈ వెంచర్ మనకు ORR 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, రామోజీ ఫిలిం సిటీకి 5 మినిట్స్ దూరంలో, పోచారం ఐటీ కారిడార్ 20 మినిట్స్ డిస్టెన్స్లో, మరియు దీంట్లో డెవలప్మెంట్స్ సిసి రోడ్డు, ఏదైతే టెంపుల్ సిటీ నాకర్పేటలో చేసిన డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో తారామతిపేట సైట్లో అలాగే ఉంటాయి. ఏదైతే మేము ఫ్రీ మెంబర్షిప్ టెంపుల్ సిటీ నాకర్పేట హైవే సిటీలో ఇస్తున్నామో, మా దగ్గర ఉన్న తారామతి స్ట్రీట్ సైటు కస్టమర్లకు కూడా అదేవిధంగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ వెంచర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అతి త్వరలో ఇంకో వెంచర్ ఓపెన్ చేయాలని మా కోరిక. ప్రైస్ వచ్చి 19,500 అండి. డిస్కౌంట్ లాంచింగ్ ప్రైస్ వచ్చి 18,500. దీనికి గాను కస్టమర్ 5 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆఫర్ త్వరగా ఉపయోగించుకొని కస్టమర్కి బెనిఫిట్ చేయాలని మా ఆశ కోరిక. అసోసియేట్ మిత్రులకి, మా సురక్ష కస్టమర్ దేవులకి సురక్ష కంపెనీ తరఫున ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సర కాలంలో మీ 7 వెంచర్లు కంప్లీట్ చేసుకొని 8వ వెంచర్గా తారామతిపేట సైట్ విలేజ్కి ఆనుకొని 8వ వెంచర్గా HMDA లేఅవుట్, 20 ఎకరాల లేఅవుట్తో మేము ముందుకు వస్తున్నాం. ఈ 7 వెంచర్లని ఆదరించినట్టు ఈ 8వ వెంచర్ కూడా సురక్ష ఎన్క్లేవ్ను ఆదరించి దిగ్విజయంగా కంప్లీట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్టీవీ న్యూస్. నమస్తే. పెన్షన్ లేదనో అర్హత ఉంటే మాత్రం వర్ణించేస్తాం. దాంతో